रवि चलो दगर कच्ची तरह का दूर दूर उठर फोटो ఏత యూరియా సంబంధించి దాని పంపిణీ కార్యక్రమానికి మరి అయితే లోన్స్ పంపిణీ మిగతాతర కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న సంజయన గారికి అలాగే గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షుడికి ఈనాటి డైరెక్టర్లు గంగారాం మా లింగన గారికి మార్కెట్ కన్నుల రైతు బంధు కన్నుల రవీందర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసిన పురపాలక కౌన్సిలర్లు మరియు తోటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రాజ్యాంగం ఏదైతే రైతుకు పూర్తిగా ఇంత కరోనా విపత్కర పరిస్థితులలో ఒక రైతుకు మేలు చేయాలని ఒక ప్రభుత్వం ఒక దిశగా అభివృద్ధిస్తే మరి దీన్ని ఏదైతే యూరియా ఫర్టిలైజర్ లేదు అని ఒక అపోహలు రైతు లోకంలో ఒక అపోహ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఏదైతే మన జగిత్యాల పరిధిలో అటువంటి కాన్ఫరెన్స్ పరిధిలో అటువంటి సింగిల్ విండో పరిధిలో ఎక్కడ కూడా స్టాక్ లేనటువంటి లేదు. అంతటా కూడా స్టాక్ ఉంది. జగిత్యాల పరిధిలో మరి ఏదైతే ముఖ్యమైన గ్రామాలు మా పరిధిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలు అన్నిటి కూడా మేము డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటి కూడా జగిత్యాల మూరపల్లి పొరళ్ళ గోదాంలో కూడా స్టాక్ ఉండడం జరిగింది. మరి గరువు శాసనసభ్యులు ఎప్పటికప్పుడు వారు సూచనలు ఇస్తూ మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా యూరియా అనేది షార్టేజ్ కాకుండా మరి అందరు కూడా రైతులకు ఇప్పుడు కానీ మళ్ళీ పుట్ట దశలో కానీ అందరికీ త్వరగా అందించాలని ఒక ఆకాంక్షతోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇది అందరు రైతులు సమస్త రైతులు కూడా గమనించాలి. ఎక్కడో రైతులకు ఈనాడు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం మీకు తెలియంది కాదు. మరి ఇట్టి కార్యక్రమంలో ఈనాడు ఒక రైతులకు మెసేజ్ ఇవ్వాలని గౌరవ శాసనసభ్యుల మేరకు మరి ఇక్కడ యూరియా ఎటువంటి కొరత లేదు అనేది ఒక పరిధిలో చెప్పడం మరి ఈనాడు ఈ సింగిల్ విండో పరిధిలో గౌరవ శాసనసభ్యుల చేతుల మీదకి వెళ్ళి ఈ పంట రుణాలకు గాను దాదాపుగా 55 లక్షల రూపాయలు మరి రైతులకు మొన్న దీర్ఘకాలిక అప్పులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్టీ మోటార్కు సంబంధించినవి కూడా దాదాపు 16 మంది రైతులకు 25 లక్షలకు గాను అవి కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. మరి అయితే పేన క్రాప్ సీజన్లో మరి అంత విపత్కరం పరిస్థితులలో కూడా అన్ని 3 సెంటర్లలో 115,000 పైకి చిలుకు మేము ఏదైతే వరిధాన్యం చేసి దాదాపు 20-25 కోట్ల మేర రైతులకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతు పక్షపాతిగా చేస్తున్నట్టు మా ప్రభుత్వం ఎటువంటి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మీరు ఈనాడు ఇంత చూస్తున్నారు ఏదైతే రైతు బంధు కానీ ఇంత షార్టేజ్ టైంలో కూడా రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలని ఆకాంక్ష నిన్న కూడా ఏడీఏ గారు మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎవరైనా మిస్ అయినా కూడా ఆ రైతులు పాస్బుక్లు మిగతా కూడా ఏవో ఆఫీసులో ఇచ్చినట్లయితే మరి అక్కడ తొందరగా అందరు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి చూస్తూ మొన్నటికి మొన్నే గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఏదైతే రైతు వేదికల నిర్మాణం అటు ప్రారంభం చేస్తూ ఒక దశలో పూర్తిగా నిర్మాణం దగ్గరికి రావడం కూడా జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వం ఎటువంటి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా సింగిల్ విండో పరిధిలో అన్ని గ్రామాలకు ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ కార్యాలయంలో ఏదైతే యూరియా షార్టేజ్ ఉంది అనే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా చూసి రైతులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మన పిఎస్సీ చైర్మన్ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు.
देश एक् लेने विधा रईत बंधु कावच्छ रईत बीमा कावच्छ इवे का पूर्ति स्थाई रईत बहुत मन देश बहुत मन राष्ट्र बहुत मन प्रजल आर्थिक बहुपड़े रईत दर डबुले रईत इकड पटक इबंध पड़ने उदेश रईत क्षेम कोसमें मन राष्ट्र मुख्यमंत्री केसीआर गयत्न अंदर भागाने एक्क इबंधी राकना सर कुरता लेकिन यानी कृत्रिम कुरता उन्नदी को मी सृष्टि दाने अपोह रूप में रैत सारी एक्व मंदिर रावल पेन सारी को यूरिया शार्टेज अने मेसेज होनी अब तपू एना सरपोंत यूरिया उपड़ूजन के अगुण कंपलसरी एक्ना उन्नदी यूरिया आ विषयानी एप्कू मन एमएलए संजय कुमार गारु इपड़क अधिकारू एक् स्टाक उदा चूस्त प्रती सिंगि विंडो का डीलर दर एप्क उड़े विधा चूसर काबट्टी विषय में रैतलू अनुमान पड़ा अपोह पड़ा वारी अवसर उल्लू रैतक एप्क अन्नी विधाल सहकार अवती केसीआर गारी रफ कृतज्ञ राष्ट्र प्रभुत् मोदी प्रियारीटी व्यवसाय रईत अनेस रईत विन बेटी तुम पड़े पट उत्पत् अम्मकने दाका प्रत्येक पर्यवेक्षी रैतक इबंध कल चूड़ने आलोचन तो मन गौरव शासन सभ्यु संजय कुमार गारगित्य निजकवर्ग मन दस मोटमोद मन विन पेटे मुझे जन का डीलू यानी पूर्ति स्थाई लपल जगत्य निजकवर्ग ने जगत्य मंडला वस्ते 70% मंद रूसारी जील को जन पेट जी अदे विधा रईता संबंध विना एर विषय में गतम जगह इबंध दृष्टि यह सारी प्रजाप्रति व्यवसाय शाख अधिकार समन्वय से जगत्य निजकवर्ग रैतक एला इबंध लेकिन एर सरपरा समन्वय से प्रती मूड रोजकोसारी समीक्षिस्तू इक प्रजाप्रति सिंग अद्यक्ष रईत प्रतिनिधर कल मरी एर वाकअपे इकड एला को लेकिन चूड़ा जरूरत अंदर भाग प्रत्यक्ष चूस्ते बहुत मैं जगत पीएसएस जरिए रईत स्वयं व्यवसाय कुटे व्यक्ति डाक्टर संजय कुमार गार मरी पट एर का पट चतक तरवा जगे मार्केंग विषय में नूट की नूर शात प्रभुत्व विधा अमल रैत मरी लाभ चेयर आकांक्ष तो पनचे काबाटी मन अंदर रईत सोदर बैठ एर कोरता प्रचार जरूरत जगत निर्गक संबंधी मतलब इक एला कोरता लेकिन गौरव शासन सब चुस्तर का बट्टी अला इबंध पड़क अवसर में मेरे को रैतु एरवान को रईत संक्षेम कार्यक्रम में मैं इंका मुंह रईत राजुगा प्रभुत्म कार्यक्रम इंका मुंकान डाक्टर संजय कुमार नायकत् मैं अंदर इंका मुझे कोरतू ना अवकाश जगत्य प्राथमिक सहकार संघ आवरण अदे विधा गोडन एर स्टाक परशील पंपणी चेस सदर्भंग आह्वान सहकार संघ अद्यक्ष रैतल निजा चपाले रकंद शुभाकांक्ष गौरव मुख्यमंत्री गारु राष्ट्र मत चरवल पुनरुद्धरण से प्रती चरव रिजर्वायर मार्ची प्रती कालव नदीला गोप महनी मन केसीआर गल वरद कालव चूस्ते दादापू 130 किलोमीटर सजीव गोदावरी नदी चूस्ते कालेश्वर नीचे पोचंपाड़ दाक सजीव एंडाकाल गोदावरी प्रति चोट नील घनता मुख्यमंत्री गारु एर्रटी एंडल वरद कालव नीलु एट 8 किलोमीटर भूगर्भ जला पर्कुलेट प्रती गुरगुंड गुट्टल दाक बावुल एंडाकाल मे नेलल्लो नीलू घनता गौरवनी मन केसीआर गारी धैर्य का चपेर रोहिणी नार बोसको वास्तवा
ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులో అనుకున్నన్ని నీళ్లు లేవు కాబట్టి అందరికీ దడదడ ఉంటుండే. మరి ఎప్పుడైనా 40 టీఎంసీలు వచ్చినాకనే ఇవ్వందరు, అలా 28 టీఎంసీలు ఉంటాయి, 17 టీఎంసీలు తాగడానికే కావాలి. 40 టీఎంసీలు రాంది పంటలు మొదలు పెట్టొద్దు అందరు, కానీ 28 టీఎంసీ ఉన్నా కానీ నెల రోజుల ముందే రోహిల్లాండ్ ఆరు మూసుకోమని చెప్పిన ధైర్యశాలి కేసీఆర్ గారు. ధైర్యం అంటే ఏదో మండి ధైర్యం కాదు, ప్రాక్టికల్ ప్రాక్టికల్గా వారు దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యంత తక్కువ సమయంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టి మన కాడ నీళ్లు ఉన్నాయనే భరోసాతో రైతులకు చెప్పారు. ఆ నమ్మి మన వెల్దుర్త వివిధ ప్రాంతాల్లో గ్రామాలు రైతులు రోహిల్లో నార్లు కూడా పోయడం జరిగింది. నర్సింగాపూర్లో కూడా స్వయాన మంత్రి గారు దయాకరరావు గారు కానీ మేము మా రైతు బంధు నాయకులము కలెక్టర్ గారు వెళ్ళి మా చేతుల మీద కూడా విత్తనాలు అందుకున్నాం. అంటే అంతటి ప్రణాళికాబద్ధంగా రైతుల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు, ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తున్నారు. మరి దానికి భగవంతుడు కూడా సహకరించి మంచి వర్షపాతం, సాధారణంగా జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ ఎంత ఉంటుందో ఆ వర్షాలు పడ్డాయి. బాగులు వంకలన్నీ పొడుతున్నాయంటే కొందరు అనుకోవచ్చు ఎక్కువ పడ్డాయని. అది ఎండాకాలంలో కూడా వరద కాలంలో నీళ్లు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు చెరువులలో నీళ్లు నిండుకుంటూ ఉంటుట్లా అన్ని జల్లి మాట్లాడు దుంకింది. కానీ ఇవాళ పత్రికలు అందరూ చూసుంటారు, సరి అయిన ఒక మోతాదు వర్షమే పడ్డారు. భగవంతుడు కూడా ఈ ప్రకృతి కూడా సహకరిస్తున్నది. భగవంతుడు కూడా అందరి పక్షాన శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మరిక సహకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సురేందర్ గారు సభ్యులు కూడా పర్యవేక్షించుకుంటూ నాతో కూడా ఆలోచించుకుంటూ అదేవిధంగా వ్యవసాయ అధికారులతోటి మార్పిడి అధికారులతోటి మాట్లాడి ఎరువుల కొరత రాకుండా చూడడం జరుగుతూ ఉంది. జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే 2125 మెట్రిక్ టన్లు 2150 మెట్రిక్ టన్ల యూరియా కానీ డిఏపి కానీ మిగతా 2020 కానీ తెప్పించడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రతి చోట కూడా స్టాక్స్ ఉన్నాయి. అన్ని సహకార సంఘాలలో స్టాక్స్ నిల్వ ఉన్నాయి, ఆగ్రో సెంటర్లో ఉన్నాయి. ఇంతకుముందే మా సోదరుడు రవీందర్ చెప్పినట్టు పోయినసారి మరి అసలు ఏ పాటి అవసరం చెప్తారో తెలియదు, కానీ కొంతమందితోటి యూరియా కొరత ఉందని చెప్పి మాట్లాడించి అసభ్యమైన పదార్థాలు మాట్లాడటం మన నోటితో చెప్తే గలీజ్ ఉంటుంది. గట్లా మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. మరి చూస్తే ఒక్క జగిత్యాల సహకార సంఘ పరిధిలో 115,000 క్వింటాళ్ళ వరిధాన్యం కొనుగోలు చేసి 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక జగిత్యాల సింగిల్ యూనిట్ పరిధిలో 115,000 క్వింటాళ్ళు, ఇది రికార్డు. నిన్నటి కూడా 100,000 దగ్గరికి రాలే. అంటే దాదాపు 20% ధాన్యం ఎక్కువ పండింది ప్రతి చోట. ఇక్కడే ఉన్నాడు రైతు బంధు నాయకుడు రవీందర్ రెడ్డి గారు, అంతర్గా వాళ్ళు లెక్క ఇచ్చాడు. ఎప్పుడు 12 నుంచి 13 వేలు వస్తే 18 వేల క్వింటాళ్ళ వరిధాన్యం అమ్మింది. ఒక 90 లక్షల రూపాయలు రైతులకు అదనంగా వచ్చాయి ఒక్క వరి మీదనే. మరి నిజంగా ఈయన ప్రభుత్వ పరంగా యూరియా ఇవన్నీ షార్టేజ్ ఉంటే ఇంకేదైనా ఉంటే అధిక దిగుబడి వచ్చేదా? అందరికీ తెలుసు అధిక దిగుబడి వచ్చిన విషయం, ప్రతి వాళ్ళకు కూడా తెలుసు. మరి ఈసారి కూడా కొందరు అనుకోవచ్చు వ్యవసాయ శాఖ మంత్రి గారు వేరు, మరి ఏమైనా బాగా షార్టేజ్ ఉన్నదా? వాస్తవానికి తెలంగాణ రాకముందు 70-60-70 లక్షల ఎకరాలు అయ్యేది. కేసీఆర్ గారు ఉద్యమకాల 1 కోటి ఎకరాల మాగాణి చేస్తాను, కానీ వారి నిరంతర కృషి ఈ 6 సంవత్సరాల్లో ఆ 1 కోటి పోయి 1 కోటి 30 లక్షలకు పోయింది. 1 కోటి ఇద్దాం అనుకుంటే 1 కోటి 30 లక్షలకు పోయింది. ఎందుకంటే 24 గంటలు కరెంట్ ఇవ్వడం, సమయానికి నీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా మార్కెటింగ్ విధానాన్ని కూడా ఒక సరళీకృతం చేయడం, వీటన్ని ద్వారా రైతులలో ఒక నమ్మకం ఏర్పడి ఎవరైనా లాభం వస్తేనే పనిచేస్తారు. 10 రూపాయలు మిగులుతున్నాయి కాబట్టి విస్తీర్ణం పెంచడం జరిగింది. చాలా 1 కోటి 30 లక్షలకు పోయింది. అయినా కానీ సరిపోయిన ఎరువులు ఉన్నాయి, ఇంకా కావాలని చెప్పి మన మంత్రి గారు వెళ్ళారు. అంతే తప్ప ఏదో షార్టేజ్ ఇప్పటికిప్పుడు అయిందని కాదు, ముందు చూపుతో లేదు. ఒకటి విషయం మనం మీడియా ద్వారా మళ్ళీ గుర్తుంచుకోవాలి, మనం పంటలు మొదలు పెట్టక ముందు కూడా పోయి మాకు యూరియా కావాలని అడిగి తీసుకొచ్చారు. మరి మనం ముందు నుంచే, ఎందుకంటే ఇది కొన్ని విదేశాల నుంచి వచ్చే ముడిసరుకు ఉంటుంది కాబట్టి కేంద్రం ద్వారా రావాలి కాబట్టి, మరి వర్షాలు ఎక్కువ పడితే రైలు రాకపోకలే ఇబ్బంది అయితే, రేక్స్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు చూపుగా తెచ్చి నిల్వలు తీసుకుంటున్నాం.
నిల్వలు ఉంచుకోవడం కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా కానీ గోదాములు కూడా పెంచుకున్నాం అంటే ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తా ఉందారు ఈ ప్రభుత్వం రైతు బాగుంటేనే వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి మన జైత్యాల బాగుండాలంటే రైతులు కూడా మంచిగా ఉండాలి రైతులు బాగున్నారు కాబట్టి తప్పకుండా జైత్యాల కూడా బాగుంటది మరి ఇక్కడ ప్రాథమిక సహకార సంఘం ద్వారా కూడా ఒక 75 లక్షల రూపాయల వరకు రైతులకు లోన్స్ ఇచ్చారు నేను ఇదివరకు కూడా కొన్న రైతులు మన సహకార సంఘాలలో డిపాజిట్ చేసుకోవాలని పెట్రోల్ బంక్ కూడా మంచి నడుస్తా ఉన్నారు మరి ఇదే స్థాయిలో అన్ని సహకార సంఘాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తా ఉన్నా మరొక్కసారి మీడియా ద్వారా తెలియజేసేది యూరియా గాని డిఏపి గాని 2020 గాని షార్టేజ్ లేవు అనవసరంగా ఎక్కువ వాడకూడదు ఇదేదో నేను ఒక నాయకుడిగా చెప్పట్లేదు శాస్త్రవేత్తలతో మాట్లాడిన తర్వాత చెప్తున్నా పోయినసారి 27% ఎక్కువ వాడిరు దాని వల్ల కూడా అనవసరంగా ఎక్కువ పచ్చగా వచ్చినప్పుడల్లా మనకు అగ్గి తగులు రావడం జరిగిందని చెప్పుడు శాస్త్రవేత్త చెప్పారు మన భూమిలో నత్రజని అంటే యూరియా ఫాస్ఫరస్ రెండు కూడా మన భూమిలో ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా వర్షాలు కూడా బాగుపడ్డాయి కాబట్టి మనకు ఆ వర్ష బిల్లలో కూడా ఉంటుంది ముఖ్యంగా మన భూమిలో యూరియా ఎక్కువ ఉంది కాబట్టి మనము ఇష్టం వచ్చినట్టు చల్లద్దు అవసరం ఉన్నంతనే చల్లాలి మన కడుపులో ఎంత పడుతుందో గత్త తినాలి మంచుకున్నాను ఎక్కువ తింటే కడుపు నొప్పులు వస్తుంది కాబట్టి పొలాలకు కూడా అవసరం ఉన్నంతనే వాడాలి అధికారులతో మాట్లాడి వాడాలి ఇది మునుపటి కాలం కాదు మునుపు అధికారులు అందుబాటులో లేరు చదువుకున్న అధికారులు ఏఈఓలు 5000 ఎకరాలకు ఒక్కరు ఉన్నారు ప్రతి 3-4 గ్రామాలకు ఒక్కరు ఉన్నారు కాబట్టి మీకు డౌట్ వస్తే యూరియా అవసరం ఉందా పొటాష్ అవసరం ఉందా అని చెప్పి ఒక రెండు గొలకలు తీసుకొచ్చి వాళ్ళకి చూపెట్టి తర్వాత వేయాలి అంతేగాని జరంత దాని కలర్ మారగానో లేకపోతే ఏదైనా పురుగు దొలగనో యూరియా చల్లకుండా పోతే అది మనకు మంచిది కాదు ఇది శాస్త్రవేత్తలు ఉమ్మారెడ్డి గారు ప్రత్యేకంగా వెలుదుర్తులో చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా ఎరువులన్నీ కూడా యూరియా కానీ పొటాష్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా అవసరమైన మోతాదులో వాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సహకార సంఘ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులకు సింగిరుండ చైర్మన్లకు సర్పంచులకు నాయకులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను